మా ఇంటి 5 స్టార్స్ కు 5 స్టార్స్ ఫర్ పచ్చి పసిల్స్ ఇంటి సూపరేనా క్రాక్ టైటిల్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అండ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మాస్ ఓరియంటెడ్ రియల్ ఇన్సిడెంట్స్ అసలు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలని ఒంగోలు సరౌండింగ్స్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినాయి కరెంట్ తీసేసి మర్డర్ చేయటం గాడిద నెత్తులు దాగి పరిగెత్తటం యూనిఫామ్ పెట్టేటప్పుడు మీరు అనుకున్నారా మళ్ళీ రవితేజ గారిని ఇప్పుడు నేను యూనిఫామ్ లో చూపిస్తే మళ్ళీ విక్రమార్కుడు అని ఆ స్టోరీ అని ఈ స్టోరీ అని ఏదో ఒకటి అంటారు అంటే రవితేజ గారు చేసిన క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసర్ కూడా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ సో ఓకే ఒక సిఐ ఉండేవాడు ఓ అక్కడే ఒంగోలు ఆ సరౌండింగ్స్ లోనే ఉండేవాడు అతను కూడా బాగా పాపులర్ ఆ టైంలో రైటర్ కి ఒక డైరెక్టర్ కి మధ్యలో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా ఒక సినిమా రాసేటప్పుడు ఆయన అంటే ఇప్పుడు రైటర్ కి ఒక విజన్ ఉంటుంది ఇక్కడ ఇది పడితే బాగుంటుందనో లేకపోతే ఇలా పడితే బాగుంటుందనో టీమ్ అంటే మీకు ఆఫ్ ది డిస్కషన్స్ లో ఒకసారి అరుచుకుంటాం వీళ్ళు కొట్టుకుంటారు ఏంటి అనుకుంటారు అలాంటి డిస్కషన్లు కూడా జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి డిస్కషన్స్ లో అవన్నీ ఏంటంటే ఒక హెల్దీ డిస్కషన్స్ అవి సో స్పెషల్లీ మన వరలక్ష్మి గారు తన డైలాగ్ వర్షన్ కానీ తన వే ఆఫ్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది సో ఎందుకు దీనిలో విరణిజంకి ఏమైనా ఎక్కువ స్పెషాలిటీ ఏమైనా క్రియేట్ చేశారా అదే అండి బేసిక్గా ఏంటంటే వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కదా మనకి విలేజ్లో ఉంటారు చీటీ పాటలు పాడే లేడీస్ సో అలాంటి ఆ లేడీ క్యారెక్టర్ ఒక చిన్న అప్పటికిప్పటికే ఏమైనా మార్పులు వచ్చాయి రవితేజ గారికి ఆయన సేమ్ అండి అలానే ఉన్నారు మీరు రవితేజ గారిని సెట్ లో ఏమని పిలుస్తుంటారు సార్ మీరు ఇక్కడి నుంచి ఇటు రావాలండి మీ చెల్లూరులో మీరు ఎక్కువగా స్టోరీస్ వినేవాళ్ళ ఇంట్లో చెప్తూ ఉంటారు కదా అమ్మమ్మలు తాతయ్య వినేవాడిని నేను మా అమ్మమ్మ మర్డర్లు కత్తులు అలా కాదు వాళ్ళు వేరే కథలు మర్డర్లు చెప్పేవాళ్ళు కాదు క్రాక్ సినిమాలో మీరు కొత్తగా ఏదైనా క్రేజీగా ఇన్పుట్ చేసిన ఎలిమెంట్ ఏదైనా ఉందా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సో మీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ సింగర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఓకే తెలుగు హీరోలో బెస్ట్ డాన్సర్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ముగ్గురు ఉన్నారు బెస్ట్ డాన్సర్స్ నాకు బెస్ట్ లిరిసిస్ట్ ఇన్ తెలుగు రామజోగి శాస్త్రి మీరు డైరెక్ట్ చేసిన హీరోలో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ సో సంక్రాంతి మనకు 1 వీక్ ముందే రాబోతుంది అది కూడా క్రాక్ సినిమాతో సో నేనైతే చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజ్ రవితేజ గారిని థియేటర్లో చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అది కూడా ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం సో అందులో డైరెక్టర్ ఎవరో మీ అందరికి తెలుసు కదా సో మన గోపీచంద్ మరణేని గారు సో ఆయన అడిగిన ఈరోజు చాలా సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం హియర్ వి గో హాయ్ సార్ హాయ్ అండి ఎలా ఉన్నారు వెరీ ఫైన్ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓ థ్యాంక్ యూ అండి నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సో ఈ సంక్రాంతికి క్రాక్ సినిమాతో మరి మా అందరి ముందుకు రాబోతున్నారు సో ఈ క్రాక్ సినిమా ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ ఇది ఈ సంక్రాంతికి ఎలా రిలీజ్ అవ్వబోతుంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంత ఇయరు 2018 నవంబర్లో స్టార్ట్ అయింది 2019 నవంబర్లో స్టార్ట్ అయింది 2020లో మే 8 రిలీజ్ అవ్వాలి ఫిల్ము కరోనా వల్ల ఇంకొంచెం షూట్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఇది మిగతా వర్క్ మళ్ళా స్టార్ట్ చేసి కరోనా తర్వాత జాగ్రత్తలు తీసుకొని చేసి ఇప్పుడు సంక్రాంతి పండగకి జనవరి 9 రిలీజ్ అవుతుంది కానీ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారా అంటే ఎలాగో డిలే అయింది కదా ఈసారి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ఎప్పుడైతే ఇంకా లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇది డెఫినెట్గా ఆ టైంకి చాలా హోప్ తోటి ఉన్నాం సంక్రాంతికి తప్పకుండా థియేటర్లు తెరుచుకుంటాయి సంక్రాంతికి వద్దామని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి చాలా నమ్మకంతో ఉన్నాం మన నమ్మకం నిజమయ్యి థియేటర్లన్నీ ఓపెన్ అయ్యి ఓకే అంటే ఎందుకంటే అంటే ఈ క్రాక్ అనే సినిమా మంచి మాస్ ఫిలిము స్పాన్ ఉన్న ఫిలిం ఇది చూస్తే పెద్ద స్క్రీన్ మీద చూడాలి థియేటర్లో చూడాలి జనాల మధ్య చూడాలి ఆ ఎక్స్పీరియన్స్
ఎంజాయ్ చేయాలి. ఈలలో గోలలో ఆ రచ్చ కనిపించాలి. అవును 100%. ఓకే, 9th కి ఏమైనా స్పెషాలిటీ ఉందండి 9th ని రిలీజ్ చేయడానికి? అంటే ఏం లేదండి, ఇప్పుడు జనవరి 9న ముందు అంటే సంక్రాంతికి ముందు అయితే అంతా కూడా మూడ్లోకి షిఫ్ట్ అయిపోతారు. సో ఇది కాకేమో ఇంకొక 3 సినిమాలు ఉన్నాయి. సో థియేటర్స్ ఎక్కువ షేర్ అవ్వకుండా మేము ముందు వస్తే మాకు ఇంకే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తిరుగుతాయి. సో 50% ఆక్యుపెన్సీ అంటున్నారు కాబట్టి ఎక్కువ థియేటర్స్లో వస్తే బాగుంటుంది అని ముందుకు వచ్చి చేస్తున్నాం. సో అలా క్రాక్ సినిమా మొత్తానికి రాబోతుంది. సో ఈ క్రాక్ అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఈ క్రాక్ టైటిల్ ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? క్రాక్ అంటే అండి రవితేజ గారితో నేను అనుకున్నప్పుడు ఫస్ట్ రవితేజ గారితో డాన్ సీన్ తర్వాత బల్బ్ తర్వాత థర్డ్ ఫిల్మ్ చేస్తున్నాను అంటే డెఫినెట్గా ఒక మంచి కథ మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్ తోటి చేయాలి. అలానే నేను చేసిన సినిమాల్లోనే హీరో ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ లేదు. సో నేను ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసరు హీరో పోలీస్ ఆఫీసర్ అయితే బాగుంటుంది అని అలా అనుకొని దాని తర్వాత మా దగ్గర జరిగిన కొన్ని 2 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి కథని చేసుకొని దాన్ని ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ లాగా చేసుకొని స్టార్ట్ అయింది. కానీ అంత మాస్ ఓరియంటెడ్ రియల్ ఇన్సిడెంట్స్ అసలు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలని అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే స్టేజ్ మీద అన్నారో కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి, అసలు ఇంత మాస్ ఓరియంటెడ్ రియల్ ఇన్సిడెంట్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అది ఎప్పుడు జరిగింది? ఒంగోలు సరౌండింగ్స్లో కొన్ని 2 సంవత్సరాల క్రితం ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినాయి. అంటే కరెంటు తీసేసి మర్డర్ చేయటం, తర్వాత గాడిద నిద్ర దాగి పరిగెత్తటం, సో ఇలా రకరకాల ఇన్సిడెంట్లు నేను వినున్నాను. అవన్నీ కూడా దాన్ని అక్కడ కొంతమంది వ్యక్తులు ఉండేవాళ్ళు ఆ సరౌండింగ్స్లో, దాన్ని మనం కొంచెం సినిమాటిక్గా తీసుకొని ఆ క్యారెక్టర్స్ తీసుకొని ఆ ఒరిజినాలిటీని తీసుకొని దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ జాయిన్ చేస్తే డెఫినెట్ అంటే ఏమైందంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్లో ఉండే ఒక కమర్షియల్ ఫిల్మ్ అండి. చాలా కొత్త విజువల్స్ చూస్తారు ఈ సినిమాలో. కానీ వాడికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాల్సి వచ్చి ఉంటుందేమో కదా, చాలా అంటే ఎలా జరుగుంటుంది? నేను నాది నేను పుట్టి పెరిగింది ఒంగోలు అండి. ఓకే ఓకే. సో మా నేటివ్ ప్లేస్, సో మా నేటివ్ ప్లేస్లో నేను చిన్నప్పటి నుంచి విన్న ఇన్సిడెంట్లు, నేను చూసినవి చదివినవి, ఆ సరౌండింగ్స్లో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చెప్పినవి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను అన్నప్పుడు నేను రవి అని చెప్పి తెలుగు పంతులు, తను ఈ ఇన్సిడెంట్స్ మీద నాకు 10 పేజీలు రాసిచ్చాడు 2 సంవత్సరాల క్రితం రాసిచ్చాడు. నేను డైరెక్టర్ అవుతున్న టైంలో డాన్స్ సీన్ తర్వాత అనుకుంటా నాకు రాసిచ్చాడు. అది నేను చదివినప్పుడు నాకు బాగా అనిపించింది, కానీ దానికి రైట్ టైము ఇప్పుడు క్రాక్ టైంకి ఆపే నేను చదివినప్పుడు ఓకే మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్లను ఆడుకుంటూ ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అని అలా చేసిన స్క్రిప్ట్ అండి. ఓకే, అండ్ ట్రైలర్లో డైలాగ్స్ అని కానీ అండ్ ద వే ఆఫ్ అంటే మనకి చూపించే విధానం కానీ చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. అంటే కంపారిటివ్లీ ప్రీవియస్ యాక్షన్ ఫిలిమ్స్ మన రవితేజ గారి కన్నా కూడా ఈ దీనిలో డైలాగ్ వర్షన్ కానీ వే ఆఫ్ కానీ చాలా బాగుంది. సో మన సాయి గారే రైటర్ కూడా, సో ఇప్పుడు చాలా సినిమాలు రాశారు ఆయన, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ. సో ఎటువంటి కేర్ తీసుకున్నారు డైలాగ్ వర్షన్లో? బేసిక్ యాక్షన్ ఫిలిమ్స్ అంటే ఆబ్వియస్లీ డైలాగ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నాకు బాగా ఇష్టమైన రైటర్ అండి, తెలుగు మీద బాగా పట్టున్న రైటరు, చాలా కలోక్యల్ పదాలు వాడతారు. వీటన్నిటికీ మించి ఆయన ఒక మంచి న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఆయన డైలాగ్స్లో. ఆ ఫ్లో ఈ సినిమాకి అవసరం అని నేను అనిపించి నాకు ఫస్ట్ నేను స్క్రిప్ట్ చేసుకునేటప్పుడే సాయిమాధవ్ గారిని కూడా మధ్యలో కూర్చోబెట్టుకునేవాడిని కథ టైంలోనే. ఆయన కూడా డిస్కషన్లో ఉన్నారు, ఆయనది కూడా గుంటూరు డిస్టిక్ దగ్గర తెనాలి, సో మాది ప్రకాశం డిస్టిక్ ఒంగోలు. సో ఆ ఇన్సిడెంట్లు కొన్ని వాళ్ళకి తెలిసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో అప్పుడేంటంటే బాగా అందరం కూడా ఎక్కువ ఆ న్యాచురల్ ఫ్లో, మనం ఎక్కువ రెగ్యులర్గా వాడే మాటలు అవన్నీ బాగా కుదిరినాయి ఈ సినిమాకి. కానీ రైటర్కి ఒక డైరెక్టర్కి మధ్యలో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా, ఒక సినిమా రాసేటప్పుడు ఆయన అంటే ఇప్పుడు రైటర్కి ఒక విజన్ ఉంటుంది, ఇక్కడ ఇది పడితే బాగుంటుందనో లేకపోతే ఇలా పడితే బాగుంటుందనో, మీరు ఎక్కడన్నా పాయింట్ ఆఫ్ లైన్ దీన్ని ఇలా మారిస్తే ఇంకా బాగుంటుందనో ఇలాంటివి ఏమైనా వచ్చాయా మీ? అంటే మాకు మంచి టీమ్ అండి, మేము మా నేను స్క్రిప్ట్లో చేసినప్పుడు వివేక్ అని తను, తర్వాత శ్రీను అని గౌరెడ్డి శ్రీను అని తను, తర్వాత శ్రీకాంత్ అని నా అసోసియేట్, తర్వాత ఆదిత్య,
తర్వాత నేను సాయి మాధవ్ గారు మేమందరూ ఒక టీంలా కూర్చొని నేను దీని మీద నాకు ఎక్కువ గ్రిప్ ఉంది మా ఇన్సిడెంట్ల మీద చెప్తున్నప్పుడు మేము ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఎలా దీన్ని కమర్షియల్ దాంట్లో షిఫ్ట్ చేసుకునే దాంట్లోనే ఈజీగా చేసిన స్క్రిప్ట్ కాదు ఇది చాలా ఎక్కువ చేసి అయితే రైటర్కి ఎన్నో డైరెక్టర్కి అంటే మేమంతా ఆ టీం అంతా సూపర్ సింక్ వెరీ స్ట్రాంగ్ టీము వెరీ సింక్లో ఉండే టీం సో అందరూ కూడా అందరు వేవ్ లెంత్లు కలిస్తేనే మేము అందరం కలిసి ట్రావెల్ అవుతాం. అలా కొన్ని కొన్ని కామన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అసలు నార్మల్ గా మీరు ఏదైనా ఒక మాట అనగానే ఆయన సింక్ లో అందుకోవడం గానీ అలాగే కామన్ ఇన్సిడెంట్స్ అంటే అట్లానే కాదు ఆయన అంటే టీమ్ అంటే మీకు ఆఫ్ ది డిస్కషన్స్ లో ఒక్కసారి అరుచుకుంటాం వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారు ఏంటి వీళ్ళు అనుకుంటారు అలాంటి డిస్కషన్లు కూడా జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి డిస్కషన్స్లో అవన్నీ ఏంటంటే ఒక హెల్దీ డిస్కషన్స్ అవి మళ్ళీ ఒకనొక టైంకి వచ్చేసరికి మొత్తం సెట్ అయిపోద్ది అంతే అది కూడా విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ ఓకే తను చెప్పింది కరెక్టే కదా ఓకే ఇదని చెప్పింది కరెక్టే కదా సో అలా మళ్ళీ మొత్తం ఒకే ట్రాక్ మీదకి వచ్చేస్తాం కానీ ఆర్గ్యుమెంట్స్ ఇవి ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ పెట్టాలని అనిపించిందా అండి లేదు ఎప్పుడు అనిపించలేదా లేదు అండ్ నాకు ఈ సినిమాలో మీరు ట్రైలర్లో చూపించినప్పుడు విలన్స్ గురించి చాలా కేర్ తీసుకున్నారు అనిపించింది సో స్పెషల్లీ మన వరలక్ష్మి గారు అండ్ అలానే మనకి అంటే మీరు తన డైలాగ్ వర్షన్ కానీ తన వే ఆఫ్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది సో ఎందుకు దీనిలో విలనిజంకి ఏమైనా ఎక్కువ స్పెషాలిటీ ఏమైనా క్రియేట్ చేశారా అండి బేసిక్గా ఏంటంటే వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కదా వాళ్ళని మా దగ్గర ఎలా ఆ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి ఒక మనకి విలేజ్లో ఉంటుంది చీటీ పాటలు పాడే లేడీస్ సో అలాంటి ఆ లేడీ క్యారెక్టరు ఒక చిన్న అగ్రెసివ్గా ఉంటే ఎలా ఉంటుంది ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి అటన్నిటినీ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసి పెట్టాను దీంట్లో అంటే విలన్ క్యారెక్టర్ చేసిన సముద్రగణి గారికి కానీ మాడ్యులేషన్ కానీ లేకపోతే ఆయన మ్యానరిజమ్స్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఇందులో తీసుకోవడానికి అంటే ఎక్కువ తను విలన్ రోల్స్ చేస్తున్నారు కదా అది మైండ్ లో ఉండడం వల్ల లేకపోతే ఇంకా ఫస్ట్ తన ఆప్షన్స్ అనుకున్నారా లేకపోతే ఈ క్యారెక్టర్కి నాకు అంటే రెండు మూడు ఆప్షన్స్ అనుకున్నా కానీ నాకు ఫస్ట్ చాయిస్ తనే అయితే తనకు చెప్పంగానే ఇమ్మీడియట్గా నేను చేస్తున్నానంటూ తను ఎక్స్ట్రాడినరీగా చేసింది సినిమా చూసిన వాళ్ళు మీరు చెప్తారు ఎందుకు నేను వరలక్ష్మి గారిని తీసుకున్నాను చాలా బాగా చేసింది నేను అంటే యాజ్ ఏ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ తను అండ్ ఈ సినిమాలో శృతి హాసన్ గారు చనిపోతారు అని ఏదో ఒక చిన్న లీక్ లాంటిది ఏదో వచ్చింది దానిలో ఉన్నది నిజం ఎంత సినిమా చూస్తారు కదా మీకే తెలుస్తుంది ఇప్పుడు కొంచెం ఏదైనా చిన్న హింట్ ఇవ్వచ్చు కదండి అది మీరే అంటున్నారు కదా శృతి హాసన్ గారు క్యారెక్టర్ ఇలా విలన్స్ ఏమైనా చేస్తారా ఏంటి అని అనుకుంటున్నారు అని సినిమా చూస్తారు కదా చనిపోతారా లేకపోతే చనిపోరా అదే అండి అది స్క్రిప్ట్ రేపు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలో ఆ క్యారెక్టర్ ఎందుకు చంపాలనుకున్నారు ఎందుకు చనిపోతారని జన మీరందరూ అనుకున్నారు చనిపోతారా లేదా తెలివిగా ప్రిపేర్ అయ్యారు ఏది ఎక్కడ చిన్నది కూడా లీక్ చేయొద్దు ఏమీ చెప్పకూడదు అని అట్లా ఏం లేదు అండ్ ప్రీవియస్లీ కూడా మన రవితేజ గారు చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేశారు అండ్ అనిల్ రావపూడి గారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చూపించారు సో మరి మీరు దీనిలో ఏదైనా డిఫరెంట్గా ఆయన దగ్గర నుంచి ఏం ప్రజెంట్ చేయబోతున్నారు డెఫినెట్గా కొత్తగా ఉంటుంది ఆయన నుంచి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పింది మళ్ళీ చెప్పారు సార్ అది ఎలా ఎలా ఉండిపోతుంది అంటే ఆయన ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ అంటే ఒక విక్రమార్కుడు గుర్తొస్తారు రవితేజ గారు ఇప్పుడు విక్రమార్కుడితో పాటు వీరశంకర్ కూడా గుర్తొస్తాడు ఓకే ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా గుర్తొస్తుంది అంటారు కానీ నిజంగానే స్టేజ్ మీద మనకు ఒక ప్రొడ్యూసర్ అన్నారు కదా సో ఈ సినిమా చూస్తుంటే నాకు విక్రమార్కుడు టూని చూస్తున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే అని నిజంగానే ఏమన్నా దానికి దీనికి ఏమన్నా కొంచెం చిన్న చిన్నవి ఏమైనా తీసుకున్నారా అంటే పోలీస్ క్యారెక్టర్ కదా ఆయన వే ఆఫ్ కాకి యూనిఫామ్ ఒకటే రెండింటిలో కలిసేది మిగతా ఏది కలదు కానీ అది యూనిఫామ్ పెట్టేటప్పుడు మీరు అనుకున్నారా మళ్ళీ రవితేజ గారిని ఇప్పుడు నేను యూనిఫామ్లో చూపిస్తే మళ్ళీ విక్రమార్కుడు అని ఆ స్టోరీ అని ఈ స్టోరీ అని ఏదో ఒకటి అంటారు అంటే అలా నేను అసలు ఊహించలేదు నేను చేస్తున్నాను కదా ఫస్ట్ టైం నేను మా హీరో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాను కాబట్టి నాకు రవితేజ గారిని పోలీసుగా ఎలా చూపించాలి ఈ యాంగిల్లోనే ఉన్నా నేను ఒక ఇది కూడా రవితేజ గారు చేసిన క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసర్ కూడా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ సో ఒక సిఐ ఉండేవాడు
అక్కడే ఒంగోలు సరౌండింగ్స్ లోనే ఉండేవాడు. అతను కూడా బాగా పాపులర్ ఆ టైంలో. సో అలా అలా క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ఒక డైనమిక్ గా డీల్ చేసింది. చిన్న చిన్న మెరుగులు దిద్ది అలా ప్రెజెంట్ చేస్తున్నారు, కమర్షియల్ దాన్ని టచ్ ఇచ్చి. అండ్ రవితేజ గారితో మీ జర్నీ ఇప్పటి వరకు అంటే ఎలా స్టార్టింగ్ నుంచి జరిగింది, అప్పటికిప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయా రవితేజ గారికి? ఆయన సేమ్ అండి, అలానే ఉన్నారు, ఏ మార్పులు లేవు. ఆయన అదే ఎనర్జీ అదే దీంట్లోనే ఉంటారు. అంటే ఒక ఎప్పుడు కూడా ఆయన సెట్లో ఉంటే ఒక మామూలు ఎనర్జీ ఉండదు, వెరీ పాజిటివ్గా ఉంటుంది, సూపర్. ఆయన ఎక్కువ మాట్లాడతారా, ఎక్కువ అల్లరి చేస్తారా? అల్లరి కాదు కానీ బాగా అంటే అల్లరి చేయటం కాకుండా జోవియల్గా బాగా అందరినీ ఫ్రీ చేస్తారు, చాలా చాలా కూల్గా ఉంటారు, మంచి మూడ్లో ఉంటారు. ఓకే, మీరు రవితేజ గారిని సెట్లో ఏమని పిలుస్తుంటారు? రవి గారు అంట నేను. రవి గారు అంతే, నిక్ నేమ్స్ కూడా ఏం పెట్టలేదు ఇప్పటి వరకు ఈ జర్నీలో. అంతే, ఇంతకు ముందు సినిమా బలుపు అప్పుడు ఎప్పుడు నేను ఫస్ట్ డాన్స్ సీన్ దగ్గర నుంచి ఫస్ట్ డాన్స్ సీన్ అనుకుంటాను, సార్ మీరు ఇక్కడి నుంచి ట్రావెల్ అంటే రవి అని వీళ్ళు అన్నారు. రెండు రోజుల తర్వాత డాన్స్ సీన్ షూట్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి రవి గారు రవి గారని అంటారు. అలానే కంటిన్యూ అవుతూ వచ్చేసింది. మిమ్మల్ని ఏం పిలుస్తారు రవితేజ గారు? గోపి అంటారు. అంతే సింపుల్. ప్రొఫెషనలిజం అంటే ఒక సినిమా అంటే ఓకే. సో ఫస్ట్ సినిమా అబ్బాయి అంటారు, అప్పుడప్పుడు అబ్బాయి అబ్బాయి అంటారు. అబ్బాయి అంటారా? చాలా బాగుంటుంది అంటే ఆ కనెక్టివిటీ బాండింగ్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఒక రెండు మూడు సినిమాలు అయిపోతున్నాయి అంటే ఆ కనెక్టివిటీ. అబ్బాయి అబ్బాయి అంటే ఉంటుంది అండి ఎక్కువ. అబ్బాయి చూసుకో అట్లా ఆ టైప్ లోనే అబ్బాయి అనే మాట ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ప్రతి సినిమా కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ కి కొన్ని మెమరీస్ ఉంటాయి, అంటే ఆ సినిమాలో జరిగిన ఇన్సిడెంట్స్ లేకపోతే అక్కడ వర్కింగ్ లో జరిగిన థింగ్స్ షూట్ లో జరిగినవో కొన్ని మెమరీస్ ఉంటాయి, అవి గుడ్డ బాడ ఏమైనా పక్కన పెడితే. సో అలా మీకు క్రాక్ సినిమా అనగానే మీకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక రెండు మెమరీస్ చెప్పండి. క్రాక్ సినిమానే నాకు పెద్ద మెమరీ అండి. అంటే ఎందుకు అంటే నాకు ఒక ఇలాంటి స్క్రిప్ట్ని ఇలాంటి రియలిస్టిక్ స్క్రిప్ట్ని చేయటం, డీల్ చేయడం ప్రతిరోజు నాకు ఒక ఛాలెంజింగ్ ఉండేది. ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. అంటే ఎంజాయ్ అంటే అది డైరెక్టర్గా ప్రీవియస్ అన్ని ఫిలిమ్స్ కన్నా 100% అంటే వాజ్ డైరెక్టర్గా నేను ఎక్కువ ఎన్నో అంటే ఐ మీన్ ఎలా అంటే కొత్త 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 ఇన్సిడెంట్స్ కొత్త బ్యాక్డ్రాప్ అన్నీ ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు షూట్. చాలా ఇంకా అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన దాన్ని మనం విన్నదాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావటం ఆ ఛాలెంజ్ అది దాన్ని ఆ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. మీ చెల్లూరులో మీరు ఎక్కువగా స్టోరీస్ వినేవాళ్ళ? ఇంట్లో చెప్తూ ఉంటారు కదా అమ్మమ్మలు తాతయ్య. వినేవాడిని నేను. మా అమ్మమ్మ ఉండేవారు, తన అమ్మమ్మ మా జేజమ్మ ఉండేవాళ్ళు, తను ఎక్కువ చెప్తా ఉండేవాళ్ళు, నేను ఆమె దగ్గర వింటూ ఉండేవాడిని. మర్డర్లు కత్తులు అలాగే కాదు, వాళ్ళు వేరే కథలు మర్డర్లు చెప్పేవాళ్ళు కాదు. సో అలా స్టోరీస్ వింటూ 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 ఇప్పుడు మీరే స్టోరీస్ని క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఈ ఈ లాక్డౌన్ వల్ల మీకు ఏదన్నా కొంచెం కొత్తగా అనిపించడం కానీ, ఎందుకంటే ఒక షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత డిలే ఎప్పుడూ అవ్వదు, సో దీనివల్ల ఏదైనా ప్రెషర్స్ ఫేస్ చేయడం కానీ లేకపోతే ఇంత డిలే వల్ల మీరు ఏదైనా మీకు ఏదైనా కొత్తగా ఏదైనా అనిపించిందా, అంటే ఈ చేంజ్ మీకు ఎలా అనిపించింది? అంటే లాక్డౌన్ నిజంగా ఏంటంటే అండి చేంజ్ అనే దానికంటే కూడా కొన్ని కొన్ని విషయాలు నేర్పించింది. మెయిన్ ఏంటంటే నాకు కూడా ఎక్కువ టైము ఫ్యామిలీతోటి స్పెండ్ చేసే టైం దొరికింది, మా వైఫ్ తోటి మా బుడ్డోడితోటి వాళ్ళతోటి ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని కొన్ని కొన్ని మనందరూ అంటే చాలా జనాలు అందరికి కూడా నేర్పించింది, మన సరౌండింగ్స్ అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని డిసిప్లిన్స్ ఉండాలి, హెల్త్ డిసిప్లిన్ ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి, అన్నీ అన్నీ మారినాయి. అది వెరీ గుడ్ సైన్. అండ్ అందరూ ఒక జాగ్రత్త వచ్చింది, నీట్గా ఉండటం అలవాటైంది, పక్కన వాళ్ళు బాగుండాలనుకోవడం అలవాటైంది. సో లాక్డౌను ఈ కోవిడ్ అనేది చాలామందికి చాలా విధాలుగా నేర్పించింది. అయితే మీరు ఇప్పుడు రోజు హోమ్ ఫుడ్ తింటున్నారనమాట? 100% అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు
అయితే నా 7 నెలలు తిన్నాం టోటల్గా హోమ్ ఇంట్లోనే. కానీ ఆయన అక్కడ మీరు ఇంత కూడా లావెక్కలేదు అనేది అలానే ఉన్నారు యాసిటీస్. అంటే నేను మామూలుగానే తినేది తక్కువలే అండి. ఓకే, కానీ అదృష్టం అందరికీ ఉండవు. సో యా, అండ్ కమింగ్ టు క్రాక్ సినిమా విషయానికి వస్తే, సో క్రాక్ సినిమాలో మీరు కొత్తగా ఏదైనా క్రేజీగా ఇన్పుట్ చేసిన ఎలిమెంట్ ఏదైనా ఉందా, అంటే ఏదైనా ఎక్స్పెరిమెంటల్ కొత్తగా సినిమా చూస్తారు కదా, డెఫినెట్గా మీరు చెప్తారు ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. ఏంటనేది మీరు చెప్పరు, నేనే తెలుసు. మీరు చూడండి, మీకే మీరు అడిగిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కొత్త ఎలిమెంట్స్. కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి సినిమా చూస్తే అర్థమవుతుంది డెఫినెట్గా. అండ్ ఈ సినిమాలో మన అప్సరా రాణి గారు ఐటమ్ సాంగ్ చేశారు కదా, సో తనని ఈ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, అండ్ తనకి తననే ప్రిఫర్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే నాకు ఒంగోలు బ్యాక్డ్రాప్, పైగా ఏంటంటే ఐటమ్ సాంగ్ రెగ్యులర్గా ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి. రెగ్యులర్గా ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఒక స్టార్ హీరోయిన్ లేకపోతే అలా చేస్తే కాకుండా ఒక న్యాచురల్గా ఉండాలి. ప్లస్ అని నేను ఎందుకో తను ఎక్కడో ఒక 2-3 వీడియోస్ చూసినప్పుడు అప్సరా రాణి అయితే బాగుంటుందని నేను రవి గారికి చెప్తే ఆయన కూడా ఓకే అంటాం. తర్వాత ఆ అమ్మాయిని అసలు చూడలేం మేము, డైరెక్ట్ సెట్లోనే చూడడం. డాన్స్ వచ్చా అని అడిగాను, వచ్చు సార్ అని. ఎంతవరకు వచ్చు అంటే నేను చేయగలను సార్ అంటే ఓకే వచ్చేస్తే ఇంక మనం చేయించేద్దాంలే జ్ఞాని మాస్టర్కి చెప్పి. చాలా బాగా చేసింది అమ్మాయి, ఆ సాంగ్ వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుంది సాంగ్. కానీ ముందు ఇంత కూడా మీరు అనుకోలేదు అమ్మ మళ్ళీ సెట్కి వచ్చాక చేయకపోతే? కాన్ఫిడెన్స్ ఉంది అమ్మాయి మీద, ఎక్కడో చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది. అమ్మాయి మన ఫోన్ కాన్వర్జేషన్లో మాట్లాడినప్పుడు సార్ నేను తప్పకుండా చేస్తాను సార్, నాకు మంచి ఆపర్చునిటీ సార్. సో సార్ మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో మీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? ప్రభుదేవ మాస్టర్. ప్రభుదేవ మాస్టర్ ఓకే. అండ్ రాజు సుందరం మాస్టర్ ఇద్దరు. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే చాలా మూవీస్ ఉన్నాయి, ఒకటని చెప్పలేము బట్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ గాడ్ ఫాదర్. ఫేవరెట్ సింగర్? ఫేవరెట్ సింగర్ అంటే ఎవరు, మేలా ఫీమేలా? బాలు గారు. బాలు గారు నాకు ఆయన సాంగ్స్ అంటే విపరీతమైన ఇష్టం, నేను చాలా ఎక్కువ వింటాను బాలు గారు పాట. మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, రెండు ఒకేసారి డైరెక్ట్ చేయాల్సి వస్తే ఏది చూస్ చేసుకుంటారు? ఫ్యామిలీ ఎంటర్టైనరు అండ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్. ఫ్యామిలీ విత్ యాక్షన్ చేస్తుంది రెండు కలిపి. ఓకే, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నా తెలుగులో మా బావ హ్యాన్స్ జిమ్మర్. థియేటర్లో మీరు చూసిన ఫస్ట్ మూవీ? సరిగా గుర్తులేదు కానీ ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ సినిమా, టైటిల్ గుర్తులేదు. ఓకే, తెలుగు హీరోలో బెస్ట్ డాన్సర్? ఇది కొంచెం కాంప్లికేటెడ్, ముగ్గురు ఉన్నారు బెస్ట్ డాన్సర్స్ నాకు తెలిసి, తారక్ గారు, అల్లు అర్జును, మూడెవరు చెప్పండి, రవితేజ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జును, నెక్స్ట్ ఎవరు? నాకే క్వశ్చన్. రామ్ చరణ్. రామ్ చరణ్ గారు. ఓకే, నేను ఇంకా రవితేజ గారు పేరు చెప్తారండి. రవితేజ గారు ఆల్రౌండర్. ఓకే, సీనియర్ హీరోలో మీ ఫేవరెట్ 1%? ఎన్టీఆర్ గారు. బెస్ట్ లిరిసిస్ట్ ఇన్ తెలుగు? రామ్ జోగి శాస్త్రి గారు. ఓకే, అలానే సీతారామ శాస్త్రి గారు. ఎందుకు ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాను బాబోయ్ అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదు, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్. ఫేవరెట్ టూరింగ్ స్పాట్? ఈ మధ్యనే కొంచెం గోవా అంటే ఇష్టం అంతే. ఓకే, మీకు డైరెక్షన్ కంటే సినిమాల్లో ఏ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం? నాకు అన్ని డిపార్ట్మెంట్లు ఇష్టం. మీరు డైరెక్ట్ చేసిన హీరోలో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్? అందరు ఇంటెలిజెంటే, ఎవరికి వాళ్ళు సమన్యాయం చేస్తున్నారు మీరు, అందరికీ సమన్యాయం చేస్తున్నారు. మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్? రామోజీరావు గారు. ఎందుకు? నాకు ఆయన చాలా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి చాలా. ఓకే, మీరు సినిమా చేసే ముందు ఎప్పుడు హెడ్ఏక్ తెప్పించే విషయం? ఎప్పుడు హెడ్ఏక్ తెప్పించే విషయం సినిమా చేసే ముందు? హెడ్ఏక్ తెప్పించే విషయం నాకు అలాంటి ఏం తెప్పించదు అండి. నైస్ సార్,
Anyways, Rapid Fire complete ayindi. And once again, congratulations and all the best. Thank you. For crack movie, my India Glitz tarapu nunchi. Thank you so much. Thank you so much. So, chusaru kadandi. So, ee roju amazing interview ila super ga jarigindi. Inkoka beautiful interview tho malli kaluddam. Antavaraku chustune undandi India Glitz. And this is Krishna Chaitanya. Andariki సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 9నే మీకు పండగ వస్తుంది క్రాక్ సినిమాతోటి. అందరూ మాస్క్ వేసుకొని థియేటర్లకి ఫ్యామిలీతో పాటు వచ్చి శానిటైజర్లు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా క్రాక్ సినిమాని అలానే పండగ వస్తున్న అన్ని సినిమాలని చూడండి. ఈ సంక్రాంతి తెలుగు సినిమా సత్తా చాటండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సుధా చంద్రన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. Namaste people, what's up? So this is Alekia Harika. For more videos, do subscribe to IG Telugu.